शुक्लां वरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतोपास्महे। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి. మనం గోచారంలో చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అని ఉంటాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి. సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలను నేను సూచిస్తాను. అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం 12 రాశులు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. మీ మేషరాశిలోనే మీ రాశ్యాధిపతి కుజుడు కూడా 11వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం అండి, ఎక్స్ట్రాడినరీ. పైగా 14వ తారీఖు వరకు కూడా మీ రవి ఉచ్చలో ఉంటాడు, రాహుతో కలిసి ఉంటాడు. చాలా మంచిది. రవితో కలిసిన రాహు మంచి ఫలితాలు ఇస్తాడు. పైగా మీ శుక్రుడు కూడా 24వ తారీఖు నుంచి వస్తాడు. 15వ తారీఖు నుంచి రవి బుధుల కాంబినేషన్, రవి మళ్ళీ వృషభంలోకి వస్తాడు, వృషభంలోకి వస్తాడు. సో ఏంటి దీని వల్ల ఫలితాలు ఏంటి? మీ రాశి వాళ్ళకి ఈ నెలలో అద్భుతంగా చాలా బాగుండబోతోంది. అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడము జరుగుతుంది. అంటే మీకు డైనమిక్గా ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఎక్కువ. కానీ మీకు క్షణికమైన ఆవేశము, తొందర, ఆతృత అవి కొద్ది ఎక్కువగా ఉంటాయి. నిజ మోసపోవడము కొద్ది జరుగుతూ ఉంటుంది. కానీ మీకు నిజాయితీ అనేది చాలా ఎక్కువ. అందుకని మీరు బాగా నిలబడి సక్సెస్ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్క రవి ఒక్కటి చాలండి. రవి రాహువులు మీ రాశిలో ఉండడం వలన, మీ రాశ్యాధిపతి కూడా లాభస్థానంలో ఉండడం వలన చాలా చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్సెస్ చేసి తీరుతారు. ఇప్పుడు మనం 2వ భావం గురించి చూసుకుందాం. 2వ భావంలో బుధుడు ఉన్నాడండి. మీకు బుధుడు మంచివాడు కాదు కదా. 15వ తారీఖు తర్వాత నుంచి రవి కాంబినేషన్ వస్తాడు. 15వ తారీఖు నుంచి రవి బుధాదిత్య యోగము ఉండడం వల్ల ఏమవుతుంది? ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ బాగుంటాయి. అంటే కుటుంబంలో వృద్ధి, బంధువులు మీ ఇంటికి రావడము, చక్కగా మీ ముఖ వర్చస్సు పెరగడము, కంఠధ్వని బాగా ఉచ్చారణ, మీ మాటల స్పష్టత అవి బాగుంటాయి. అందుకే చాలామంది సంగీతంలో ఉన్నవాళ్ళు కూడా, ఇప్పుడు బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి సంగీతం, సాహిత్యంలో వాళ్ళకి సంగీత సాధన చేస్తుంటారు కదా, గొప్ప ఇంపార్టెన్స్ వస్తుంది. అంతేకాదండి, చాలామంది యాంకరింగ్ ఉన్నవాళ్ళు, ఇవంటారు గాయని గాయకులు పాడుతుంటారు, తర్వాత గాయని గాయకులు ఉంటారు కదా, వాళ్ళు పాటలు పాడుతుంటారు. వాళ్ళకు చాలా అద్భుతమైన అవకాశాలు రావడానికి ఈ నెలలో చాలా ఉంది. ఇంకా 4వ భావం చూసుకుంటే 4వ భావానికి గురుదృష్టి ఉండడం ఎక్స్ట్రాడినరీ. ఇంతకుముందు శని కూడా చూసేవాడు కాబట్టి శని ప్రభావం లేదు. 4వ భావము గురు చూడడం వల్ల ఖచ్చితంగా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి ఆనందంగా ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే కొద్ది సందర్భాల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయడము, మెడిసిన్స్ వాడడము కొంతమందికి ఉంటుంది. 4వ భావాన్ని చూడడం, గురు చూడడం వల్ల 4వ భావాధిపతి గురుడు చంద్రుడు కూడా 13వ తారీఖు, 14వ తారీఖు గురుడు చేత చూడబడడం వలన గొప్ప అదృష్టం. దానివల్ల ఏంటంటే విద్యార్థులకి, అంటే మీరు చాలామంది చదువుకుంటున్నారు కదా, మంచి గొప్ప ర్యాంకులు రావడానికి అవకాశం బాగా ఉంది. గొప్పగా చదువుకుంటారు, సక్సెస్ అవుతారు. దానికి కారణం ఎవరు? మీరే, తల్లిదండ్రులే, అయిన తర్వాత గురువులు. సో వాళ్ళ వలన మీ విద్యార్థులు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే 13వ 14వ తారీఖు నుంచి అంటే మీకు మీ ఇంట్లో గృహయోగం, అంటే మీ ఇంట్లో అంటే మీ గృహయోగం కలగడానికి అవకాశం ఉంది. ఆభరణాలు రావడానికి అవకాశం ఉంది. వెహికల్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ నెలలో అవకాశాలు ఎక్కువ, ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. సో సంగీతం కూడా 4వ భావం కాబట్టి సంగీతం కూడా మంచి అవకాశాలు బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సుఖపడతారు, అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, అంటే కష్టపడడం ఉంటుంది, దాని తగ్గట్టుగా ఫలితాలు సుఖపడడం కూడా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా 5వ హౌస్ లార్డ్ కదా రవి, ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా వచ్చేలా ఉన్నాడు కదా, అంటే ఎగ్జాల్టేషన్ దాటిపోయాడు. 15వ 14వ తారీఖు మాత్రమే మీకు మీ రాశిలో ఉంటాడు, చక్కటి తర్వాత తృతీయ భవనం కలుతాడు. ఉంటాడు బ్రహ్మాండం. పంచమ స్థానం ఏంటి? పుత్ర సంతాన యోగము, పర్ఫెక్ట్గా ఉంటారు. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అందుకని మీకు బుద్ధిబలం ఎక్కువ, ఆదరణ ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ. మీకు చాలామందికి జనాకర్షణ కూడా బాగుంటుంది. అంటే మీరు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ అనమాట. అంతేకాదండి, కళారంగం ఉంటారు కదా, సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకాలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళక్కడ ఈ నెలలో చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ రంగం చూద్దాం. మీ పంచమస్థానం స్పోర్ట్స్ కూడా చూస్తాం కదా. వీళ్ళు చాలామంది, చాలామంది టెన్నిస్ ఆడతానికి చాలామంది ఒకసారి ఫోన్ చేశారు. ఒక ఆయన టెన్నిస్లో కానీ, క్రికెట్లో కానీ, స్పోర్ట్స్ రంగంలో మంచి అభివృద్ధి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి విజయం సాధించి ప్రైజెస్ కొట్టడానికి కూడా అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా ఏం చెప్పాలంటే, స్టాక్ అండ్ షేర్స్ ఉంటాయి కదా, మీరు స్టాక్ అండ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి. కానీ చేయండి అని చెప్పను, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి
లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సక్సెస్ అవడానికి అవకాశం ఉంది, షార్ట్ టర్మ్లో లాసులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఆహారభావం చూద్దాం. ఆహారభావంలో ఎవరు? చంద్రుడు ఉన్నాడు, ఆహారభావం ద్వితీయ స్థానం ఉన్నాడు, శత్రుమూలకంగా ధనయోగం. అంతేకాకుండా చంద్రుడు 13-14 తారీఖులో ఉండడము, గజకేసరి యోగంలో కూడా ఉండడం వలన, అంటే గురుడి దృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఆహారభావానికి ఉంది, శత్రు భయం తక్కువ, తర్వాత శత్రువులు కూడా మిత్రులు అవుతారు, అనారోగ్య సమస్యలు, రుణబాధలు ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఎలా తీర్చాలో అనేది మీకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీలో చాలామంది రాస్తున్నారు. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే మీకు తెలుసు కదా, గ్రూప్స్ అని, బ్యాంకింగ్స్ అని, గవర్నమెంట్ సర్వీసెస్ అని కొంతమంది అప్లై చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. మీరు కష్టపడి చదివితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ శని మాత్రము ఇవ్వడు, కష్టపడితే తప్ప శని ఇవ్వడు. ఎందుకంటే శని మీ రాశికి 10th హౌస్ లాక్షిప్ వచ్చింది కదా, పైగా శని దృష్టి కూడా మీ రాసుకోవడం వలన కొద్ది చికాకులో కోపము, మోసపోవడము ఈ నెల జరుగుతుంది. కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల నుంచి జూలై 12 తారీఖు వరకు ఉంటాడు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే స్టాంపింగ్ అండి, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా త్వరగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అక్కడ H1B వీసా రావడము, ఇంకా చాలామంది అక్కడ H1B వీసా కాకుండా గ్రీన్ కార్డు హోల్డరు ఇవన్నీ అవడానికి అవకాశం ఉంది. ఒక్కటి చిన్న ఇబ్బంది అండి, సప్తమ స్థానంలో కేతువు చాలా తప్పు. కానీ అక్కడ మీరు సప్తమస్థానం తప్పు అయినప్పటికీ కూడా మీ అంటే గృహప్రవేశాలు కానీ ఇవన్నీ కొద్దిగా పెళ్లి సంబంధాల విషయాల్లోనూ కొన్ని లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సకాలంలో జరగాలంటే వినాయకుడిని ఆరాధన చేయాలండి. ఎందుకంటే కేతు అనే ఆయన వినాయకుడికి మాత్రమే వింటాడు, మాట వింటాడంటే జనరల్గా మీకు తెలుసు. అలాగే శివుడికి, పార్వతీదేవి గారికి ముఖ్యంగా వినాయకుడిని ఆరాధన చేస్తే మాత్రము ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకెందుకంటే కేతు జపం కూడా చేయించుకోవడం నా అడ్వైజ్ అండి, సలహా. ఎందుకంటే ఎంతో ఖర్చు కూడా కాదు, మీ దగ్గరలోని పండితులు కనుక్కోండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన సంవత్సరంన్నర పాటు ఉంటాడు, 2023 అక్టోబర్ వరకు ఉంటాడు. సప్తమంలో భావంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుంది, భార్యాభర్తల విషయంలో అనురాగంలో పెంచడము, కొట్టుకోవడం, తిట్టుకోవడము, మనస్పర్ధలు రావడము, సకాలంలో పెళ్ళిళ్ళు కాకపోవడము, దగ్గరకు వచ్చి పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం, కొన్ని కొన్ని చాలా మీకు తెలుసు. అవి పార్ట్నర్స్ మధ్యలో, పార్ట్నర్షిప్ మధ్యలో ఉంటారు కదా పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నాడు. అందుకనే ఈ భావాలని మంచిగా రావాలంటే ఖచ్చితంగా కేతువుకి జపమైనా చేయించుకోండి. అయితే పౌర్ణమి పూట, పౌర్ణమి తర్వాత వెళ్ళిన చవితి వస్తుంది కదా, అక్కడ సంకటహన చతుర్దశి అంటాం మనం, అది చేయించుకున్నా బాగుంటుంది. చేసుకుని మీ ఇంట్లో చేసుకున్నా బాగానే ఉంటుంది, లేదా ప్రతి బుధవారం వినాయకుడు ఆరాధన చేసినా బాగుంటుంది. ఇంకా కావాలంటే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మూల మంత్రాన్ని బీజాక్షరం జపిస్తే వినాయకుడి యొక్క ప్రభావం మీకు ఖచ్చితంగా చూస్తారు. ఇంకా అష్టమ భావం చూద్దాం. అష్టమ భావానికి గురుదృష్టి కూడా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉంటారు, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. అలాగే తలవంతలంపగా వచ్చే ధనయోగం కూడా మీకు బాగుంటుంది. ఇంకా 9th హౌస్ అలా 12th హౌస్ అండి, ఎక్స్ట్రాఆర్డినరీ. మీకు చెప్పవలసింది అంటే ఆల్మోస్ట్ ఆ గురుడు 12th భావంలో ఉండడం వలన విదేశీయానం జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యార్థులు ఉంటారు కదా, మీరు చాలామంది ఎంఎస్ఎల్ కోసమో ఏదో వెళ్తుంటారు కదా, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళడం కోసము ధనము ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. షూటింగ్స్ రీచా అంటే మీరు చెప్పే 9th భావంలో ఉండవాలంటే షూటింగ్స్ కూడా జరుగుతాయి. అంటే సినిమా యాక్టర్స్, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ బిజినెస్లో. మీ లగ్నాలు కూడా చూసుకోవాలి. 9th భావము షూటింగ్ రీచా కానీ, అదే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా యాక్టర్స్, ఆ భావంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే షూటింగ్ రీచా, పర్సనల్ విషయాల రీచా, విదేశయానము జరగడానికి ఫస్ట్ పాయింట్ అవకాశం ఉంది. 9th భావం ఏంటి, పొలిటికల్ రంగం. పొలిటికల్ రంగంలో కూడా వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అసలు యాక్చువల్గా బిజినెస్ అండి, బిజినెస్ ఏంటి, గోల్డ్, వస్త్ర వ్యాపారులు, అలాగే హోటల్ బిజినెస్, గురి సంబంధించిన వ్యాపారాలు కదా. ఈ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే కుజ ప్రభావం కదా వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరికి కూడా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా దైవ దర్శనానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తిరుగుతారండి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ కారణమవుతాడు, గురుడే కారణమవుతాడు. అంటే తీర్థయాత్రలు చేయడము, మీ గురువుగారిని సందర్శించడము, పీఠాధిపతులు ఉంటారు కదా వాళ్ళని చూడడము, వాళ్ళతో కలిసి మీరు ప్రయాణం చేయడము, అది చార్ధామ యాత్ర, లేకపోతే మీకు తెలిసి ఉజ్జయినియో అవన్నీ ఉంటే హరిద్వారు, అయితే ఇటు సౌత్ వైపు వెళ్ళడము, ఇవన్నీ మీకు చాలా అవకాశాలు ఉన్నాయండి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా
ఖర్చులు అధికంగా ఉన్నాయి మీకు. ఖర్చులు అంటే మీకు తెలుసు టెంపుల్స్కి వెళ్ళడం కోసము, నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు కూడా. సో అద్భుతం అండి, నో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దశమస్థానం కోసం చూసుకుందాం. దశమాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో ఉన్నాడు, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు. ఎందుకంటే లాభంలో ఎవరున్నా సరే సక్సెస్ చేస్తాడు. అంతేకాకుండా కుజుడు కూడా ఉన్నాడు, 17 తారీఖు వరకు ఉంటాడు కుజుడు. అది శని కుజుడు కాంబినేషన్ తప్పు కదా, అది మంచిది కాదు. కానీ మీరు ఆశాధిపతి అవడం వలన, లాభస్థానంలో ఉండడం వలన ఒక పాయింటు, శని 11వ భావంలో ఉండడం వలన ఒక పాయింటు. శని కుజులు 3/11 స్థానంలో యోగిస్తారు కదా, ఖచ్చితంగా యోగించి తీరుతారు. ఏం చేస్తారు? ఐరన్, స్టీల్, కోల్, కమ్యూనికేషన్ రంగాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగం, ఇంత చెప్పాను సరా, ఎలక్ట్రిసిటీ, వాటిల్లో కూడా ధనం సంపాదిస్తారు, ప్రాఫిట్స్ కొడతారు. ముఖ్యంగా సింగరేణి కాలేజ్ అంటాం కదా, కోల్ అనేది వాళ్ళకి కూడా. ఎందుకంటే కుజశల్ని కాంబినేషన్ పర్ఫెక్ట్గా వాళ్ళకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. లాభాలు గడించి తీరుతారు. ఇంతకుముందు ఇవ్వలేని ఫలితాలన్నీ కూడా శని ఒక్కడే ఇచ్చి తీరడానికి అవకాశాలు ఎక్కువ. సో ఎందుకంటే నాకు తెలుసు అండి, 11వ భావంలో శని ఉంటే ఖచ్చితంగా మంచి చేస్తాడు. మీ రాశిని చూస్తున్నాడు కొద్దిగా ఇబ్బంది పడతారు, అంతే. చాలా బాగుంది విశేషం. అందుకనే మనం ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే 9, 10, 11 భావాలు చూడాలంటుంటాను. అందుకనే ఇప్పుడు మనం 12వ భావం చూద్దామండి. 12వ భావంలో ఎవరున్నారు? గురుడు, శుక్రుడు, కుజుడు. గురు శుక్రుల కాంబినేషన్ కదా రాజయోగం. ఒక వచ్చే స్థానాధిపతి, ఒక రాశ్యాధిపతి, రాజయోగాన్ని ఇస్తారు. అఖండ రాజయోగం ఉంటారు. రాజయోగం అంటే మీకు 12వ భావం బాగుంది కాబట్టి విదేశాలు వెళ్ళిపోవడము, విదేశాల్లో సెటిల్ అవ్వడము, దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటుండము ఉండడము. కుజుడు కూడా 18వ తారీఖు నుంచి రావడం వలన కుశుక్కుల కాంబినేషన్, వ్యవస్థానం రాష్ట్రాధిపతి వ్యవస్థానం ఉండడం వలన మీకు కొద్ది ఖర్చులు కూడా అధికంగా ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. అక్కడ చంద్రుడు కూడా మీకు వస్తుంటాడండి. చంద్రుడు రావడం వలన కూడా ఈ నెలలో మీకు ఫారిన్ ట్రిప్స్ ఖచ్చితము. గురు చంద్రుల కాంబినేషన్ వలన మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురు శుక్ర కుజులు కాంబినేషన్ వలన మీకు విదేశ పర్యటన, అలాగే తీర్థయాత్రలు చేయడము, దూర ప్రాంత దర్శనం చేసుకోవడము, ఇలాగ అనేక రకాలుగా మీకు బ్రహ్మాండంగా ఉందండి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ మే నెలలో చాలా చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, సూర్యభగవానుడు, శివారాధన, ముఖ్యంగా వినాయకుడు. ఇవి చేసుకోవడం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన బోళా శంకరుడు కదండి, మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి మీ మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండాలని, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.